క్రీస్తునాదని ఎందు మిక్కిలిపి లఘు సహోదరి సహోదరులారా ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు పూర్వము అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి రాజు ఉన్నాడు ఈయన గ్రీకు రాజు గ్రీకు వీరుడిగా పిలువబడ్డాడు ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు ఎన్నెన్నో రాజ్యాలను జయించాడు గొప్ప ధనరాశులను ప్రోగు చేశాడు గొప్ప సంపాదన చే సంపాదించి ఉన్నాడు పేరు ప్రఖ్యాతులు ఇక అతను ప్రపంచానంతా జయించాలని తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలను కూడా జయించుకుంటూ ఆఖరికి ఉత్తర భారతదేశానికి కూడా వచ్చాడు వచ్చినటువంటి రెండు మూడు నెలల్లోనో చలి వలనో లేక దోమకోట వలనో తెలియదు కానీ అతను జ్వరాన జ్వరం పట్టి మంచాన పట్టి ఉన్నాడు ఇక లాభం లేదనుకుని తన యొక్క సొంత దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క జ్వరము ముదిరిపోవడం బట్టి లేవలేని పరిస్థితిలోకి వచ్చాడు మరణము దగ్గరలోకి వచ్చినప్పుడు ఇక తాను తనకు చావు తప్పదని అతను తెలుసుకుని తన మంత్రులు పిలిచాడు నేను త్వరలో మరణించబోతున్నాను అయితే నన్ను సమాధిలో పెట్టేటప్పుడు నన్ను ఖాళీ చేతులతోటి ఇలా తెరిచినటువంటి చేతులతోనే పెట్టండి పెట్టి సమాధి చేసి ఆ సమాధి పెట్టి మీద ఇలా రాయండి నేను ఎన్నెన్నో రాజ్యాలను జయించాను ఎంతో ధనాన్ని ఆర్జించి ఉన్నాను ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని నేను సంపాదించి ఉన్నాను కానీ నేను వెళ్ళిపోతున్నప్పుడు చనిపోతున్నప్పుడు నేను ఏ ఒక్కదానిని కూడా నేను తీసుకుని వెళ్ళటం లేదు ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని వ్రాయండి అని కోరాడు రీ సహోదరి సహోదరులారా ఎంత వారులైనా వాళ్ళు ఎంత గొప్ప ధనవంతులైనా గొప్ప గొప్ప వాళ్ళైనా సమాధిలోనికే ఈరోజు శుభవార్త పట్టణంలో శుభవార్త పన్నెండవ అధ్యాయము పదిహేను వచనంలో ప్రభు ఇలా తెలియచేస్తున్నాడు మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు మానవులు ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు చాలా కష్టపడుతుంటుంటారు ఈ యొక్క సంపదను సంపాదించుకోవడానికి రేపటి కొరకు కొంతమంది అయితే అన్యాయ ఆర్జనల్లోనూ పాల్పడిపోతుంటారు ప్యాకాట్లు అదేవిధంగా లంచగొండితనాలు అక్రమార్జనలు వ్యభిచారాలు మర్డర్లు దొంగతనాలు వీటన్నిటి ద్వారా అక్రమార్జన చేసి వాళ్ళ సంపాదనలోనే జీవితాన్ని గడుపుతుంటుంటారు అదేవిధంగా ధనాపేక్ష కలిగి జీవిస్తారు కొంతమంది అయితే ఉదయాన్నే లేచిన వెంటనే వారి యొక్క ధనాన్ని పూజిస్తారు వారి యొక్క ధనాన్ని ధనానికి ఆఖరికి దూపాలు కూడా వేస్తుంటుంటారు ఇది ఎంత అవివేకము ధనాపేక్ష కూడా విగ్రహారాధనే కనుక ఒకవేళ దేవుడు నీకు ధనాను ధనాన్ని సిరి సంపదలు ఇస్తే దేవునికి వందనాలను తెలియచి దేవుడికి స్తోత్రాలను తెలియచి అసలు దేవాది దేవుడు మిమ్మలను ఎందుకు ధనవంతులుగా ఆస్వాదించారో తెలుసా పేదవాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్లకు మీరు సేవ చేస్తారని వాళ్ళని ఆదుకుంటారని కనుక ప్రి సహోదర సహోదరి నువ్వు ఏ విషయంలో ధనవంతుడు మొత్తం ఈ లోకంలో ఉన్నటువంటి ధనరాశులు కలిగి ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మలో దేవుడు లేకపోతే నువ్వు ఇంకా పేదవాడవే కనుక దేవుడు నీకు ధనం అవ్వాలి దేవుడే నీకు ధనం అవ్వాలి అప్పుడు సర్వం ఉన్నట్లే కనుక నీ సమయాన్ని ధనాపేక్ష కొరకు వెచ్చిస్తూ ఆఖరికి కుటుంబాన్ని కూడా వెనక్కి పెట్టేస్తున్నావేమో భావబంధాలను కూడా వెనక్కి పెట్టేస్తున్నావేమో అన్నదమ్ములను చూడకుండా అమ్మానాన్నలను చూడకుండా అగౌరవంగా ప్రవర్తిస్తూ వాళ్ళ నుంచి ఆస్తి రాబడుల కోసం నువ్వు కుట్రలు పన్నుతున్నావేమో గుర్తుపెట్టుకో దేవుడు చూస్తున్నాడు లెక్క అడుగుతాడు లోబివాడు అంతటిని సంపాదించుకోవాలని కొట్ల మీద కుట్లు కొట్టించుకున్నప్పుడు కూడా ఆఖరికి ఆ రాత్రికే ప్రాణాలు తీసివేయబడ్డాయి ఒకవేళ నీవు ఈ విషయంలో సిరి సంపదల సమృద్ధిలోనే నువ్వు బిజీ అయిపోతున్నావు అంటే ఎప్పుడు మరణిస్తావో తెలియదు కదా కనుక చెక్ చేసుకో దేవుడు నిన్ను ఈ వాక్యం ద్వారా నీకు బోధిస్తూ ఉన్నారు నీ యొక్క జీవితము దేవుని యొక్క భాగ్యాలతో నింపబడినప్పుడే దేవుని యొక్క వరాలతో నింపబడినప్పుడే అది గొప్ప జీవితము దాని కొరకే శ్రమపడుతున్నావా నీకున్నటువంటి ధనరాశులను పక్క వాళ్ళకు పంచి ఆ యొక్క ఆనందాన్ని పంచిస్తున్నావా ఆలోచించు ప్రార్థించుదాము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర నీ ప్రేమకు వందనాలు దేవా మీరు మాకు ఇచ్చినటువంటి సంపదలు ధనాలు వీటన్నిటికీ మీకు స్తోత్రాలు ప్రభు దయగల మా ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప స్థితులను మాతోనే ఉంచుకోకుండా ప్రభా లేనటువంటి వారితో కూడా మేము పంచుకునేటువంటి సహృద్భావాన్ని మాకు ఇవ్వండి నీ ఆత్మ నడిపింపునివ్వండి ప్రభు ఈ ఫస్ట్ సీడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి మీరే ధనముగా వాళ్ళ గృహాలలో ఉండండి ఈ ప్రార్థన మన మనోదరని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ఆమెన్ గాడ్ బ్లెస్ యూ